స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి సీఎంని కానీ ఇలాంటి పనితీరు కానీ చూడలేదు. రాష్ట్ర సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఆ పథకాలలో మనిషి సోమరిపోతు అవుతున్నారే కానీ అభివృద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఇదే సీఎం గారు మళ్ళీ సీఎం అయితే కనుక ప్రజలందరూ బాగుంటారు. ఎవరన్నా ప్రశ్నిస్తున్నారనుకోండి, వాళ్ళని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం అటువంటివి జరుగుతుంది. ఏదో సీఎం అయ్యాడు కానీ రాజకీయ అనుభవం తక్కువ. జనం అంటారు పిచ్చి మాటలు చెప్తారు రాడు చేయడానికి, కానీ తప్పనిసరి జగన్ అన్నే వస్తారు. ఈ సరంలో అయితే ఈసారి బీజేపీయే వచ్చే అవకాశం ఉంది, కానీ రాకూడదని కోరుకుంటున్నామండి. ఎందుకేనండి, ఏంటి కారణం? ఏంటంటే కారణం మధ్యతరగతి వాళ్ళు బతకలేనట్లుగా వాళ్ళు ఏకపక్షంగా చేస్తున్నారు నిర్ణయాలు. అది అన్ని రకాలుగా రేట్లు ఎక్కువగానే ఉంటున్నాయి, అసలు సమీక్ష అనేది లేదు. అసలు వాళ్ళతో వచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకొని అయ్యే చేస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళం అయితే బ్రతికే పరిస్థితి అయితే కనపడటం లేదు. అందుకని బీజేపీ రాకూడదని కోరుకుంటున్నాము. అది మరి చెప్పలేము. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలి అనుకునేది కాదు, కానీ ప్రజలకు మంచి చేసేది రావాలి. కానీ ఇప్పుడు ఉన్నదైతే ఈయన అందరి చేత మంచి అనిపించుకుంటున్న జగన్ గారు మరి మంచి చేయటం లేదనే చెప్పాలి. మేమైతే మంచి అయితే చేయటం లేదు, మరి ఏమొస్తుంది అనేది మేము చెప్పలేము. మా ఓటైతే వేసే ఉద్దేశం అయితే లేదు, అంతవరకు మాత్రం మేము చెప్పగలం. మార్పు ఉండొచ్చనే మేము కోరుకుంటున్నాము. మేమైతే మార్పుకే వేస్తాం, పోయినసారి దీనికే వేసాం, ఈసారి మాత్రం వేసే ఉద్దేశం లేదు. మోడీ కొంచెం ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరు. ఒక రకంగా మంది కాశ్మీర్ అది ఉంచుతారు, ఆ విషయంలో బాగా సాటిస్ఫై. నోట్ల రద్దు అది అనేది తప్పు, కానీ మళ్ళీ ఇప్పుడు నోట్లు రద్దు చేశారుగా అది కొద్దిగా ఇది అనిపిస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? రాష్ట్రంలో అయితే కొత్తగా రావాలనుకుంటున్నాను. ఒక ఆయనేమో ఒక్క ఛాన్స్ అనుకుని వచ్చాడు, బాగా ఇబ్బంది పెట్టాడు. ఇంకో కొత్తనేమో తాత్కాలికం అన్నాడు. కొత్తగా ఎవరికన్నా అవకాశం ఇద్దాం. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది సార్? నేను అంత ఎదిగా అనిపించలేదు. ఎవరన్నా ప్రశ్నిస్తున్నారనుకోండి, వాళ్ళని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం అటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, వాళ్ళకి ఏదన్నా అంటే ఇక మాట్లాడినా నాకు భయంగానే ఉంటుంది. రాష్ట్ర సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఆ పథకాలలో మనిషి సోమరిపోతు అవుతున్నారే కానీ అభివృద్ధి లేదు. ఉద్యోగాలు మా అబ్బాయి ఉన్నాడు చదువుకున్నాడు, జాబ్ లేదు. సంక్షేమ పథకం వస్తుంది ఉపయోగం, నాకు తెలిసి సైకిల్ వస్తే బాగుంటుంది అనుకున్నాను. అలా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ గతంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం చాలా పాడుపడ్డాడు. మేము ఒకప్పుడు ఆ పాడుపడిన తర్వాత మేము అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామని జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకే ఓటేశాం, కానీ అభివృద్ధి లేదు. మాకు కావాల్సిన అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి కావాలి మాకు. ఈసారి కేంద్రంలో ఏ ప్రభుత్వం రావచ్చు అంటారు? మోడీ గారే వస్తారు. ఆయన పంపించిన సంక్షేమ పథకాలనే కదా ఈయన జగన్మోహన్ రెడ్డి పంపుతుంది, అందుకే ఆయన వస్తారు. ఈసారి నారా లోకేష్. అంతకుముందు రెండుసార్లు ఆయన కోసం చాలా పాడుపడ్డాం, ఆర్కే గారి కోసం. మేము ఆర్కే గారి కోసం కొన్నిసారి ఎంతో ఇబ్బంది పడ్డాం, ఆర్కే గారిని గెలిపించాం, కానీ మాకు ఏమి అభివృద్ధి ఏమి లేదు. కొత్తతో బీజేపీ కానీ టీడీపీ జనసేన కానీ వస్తున్నారు అనుకుందాము. సరే, దీనికి ఆపోజిషన్గా ఏ పార్టీ ఉంది? ఇంకా మూడో కలిసి వస్తే అపోజిషన్ వైసీపీ ఉండేది. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? మా ఎమ్మెల్యే గారి పని బాగానే చేశారండి. అదే మార్పు కోరుకుంటున్నారు అంతే జనాభా. నా సమస్య అమరావతికి ఒకటే మాకు సమస్య. ప్రభుత్వం అభివృద్ధి కోరుకునేదే ఉందండి, అందరికీ ఉద్యోగాలు కావాలి, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి, కంపెనీలు రావాలి, అమరావతి అభివృద్ధి చెందాలి, ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి, అంతా బాగుండాలి. అలానే సీఎం అభ్యర్థిగా ఎవరు రావచ్చు అంటారు పోటీగా? చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పారు. రాష్ట్రం సంగతి చూసుకుంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలను అడిగినా కూడా చెప్తారండి. ఇప్పుడు ఇక్కడ నుండి వలస వెళ్ళినా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇప్పుడు చాలామంది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిందనుకోండి కొద్దిగా పెరగచ్చు అది కూడా, ఎందుకంటే ఇక్కడ వర్క్స్ బాగా తగ్గుతున్నాయి. అదే మనం అనుకున్నది కాదు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు విజయవాడ పరంగా చూసుకున్నా కూడా చాలామంది వ్యాపారాలు చేయలేకపోతున్నారండి. పేదవాళ్ళకి ఉంది కానండి, అందరినీ పట్టించుకోవాలి కదా ప్రభుత్వం అనేది, అందరినీ పట్టించుకోవాలి. అలా లోయర్ క్యాస్ట్ పట్టించుకోవాలి, మిడిల్ క్లాస్ని పట్టించుకోవాలి, అందరినీ అచ్చంగా లోయర్ క్యాస్ట్ని పట్టుకొని లేవడం అనేది కూడా ప్రాబ్లమే. అది ఇప్పుడు మిడిల్ క్లాస్ మీదే పడుతుంది కదా, భారం అంతా మిడిల్ క్లాస్ మీదే పడుతుంది అదంతా. ఎమ్మెల్యే గారు అంటే మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు ఎలా ఉంటుందండి? ఆల రామకృష్ణారెడ్డి గారు బాగానే చేస్తారండి, అంతకుముందు చూసాము. ఇప్పుడు కొద్దిగా ఇదిగా ఉంది కానీ మంచి పరంగానూ చేయటం కానీ బాగా చేస్తారు. ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయంటారా? ఈ ప్రభుత్వంలో ఏమన్నా చేయాల్సినవి చేయలేదని, లేకపోతే చేయాల్సినవి కంటే ఎక్కువ ఏమన్నా చేశారా అని చెప్పి ఇలాంటివి ఏమన్నా? ప్రభుత్వం అనేది బాగానే చేసిందండి.
కానేంటంటే కొద్దిగా వర్క్ చేసుకొని అమౌంట్లు తీసుకునేటట్టు జాబ్ పరంగా అయితే కొద్దిగా అనసక్తులుగానే ఉన్నారు. జాబుల పరంగా కొద్దిగా తక్కువగానే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. బయట హైదరాబాద్ అయ్యారు చెప్పి వెళ్ళాల్సి వస్తుంది అందరూ. జాబుల పరంగా అయితే కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. చంద్రబాబు వస్తే అన్ని కంపెనీలు పంపిణీలు తెచ్చి డెవలప్ చేసి ఇస్తాడని నమ్మకం ఉంది మాకు. ఈ జగన్ గారు వచ్చి ఏం చేస్తున్నాడు, అంతా కోతలు పెట్టి కంపెనీలన్నీ బయటికి పంపించి అమరరాజ కంపెనీ 3,000 మందిని హైదరాబాద్ పంపించాడు. కంపెనీ అయ్యని ఇయని పోలీసుని అని వేరే కంపెనీలో వచ్చేవాడు కూడా ఎవడు భయపడి ఎవడు రాట్లా. ఈ అమరావతి అనే దాన్ని నాశనం చేస్తానికి ఆర్పోయే జోన్ అని తెచ్చి సెంటు భూములు ఇచ్చి పొలాలు ఇచ్చి ఆ రైతుల్ని మోసం చేస్తా ఆ ఎస్సీలని ఎస్టీలని అని తెచ్చిపెట్టి ఓటు బ్యాంక్ కోసం ఇక్కడ ఈ తాడికొండ మంగళగిరి లోకేష్ బాబుని ఓడగొడటానికి మాస్టర్ ప్లాన్ వేసి రాజధాని జడగొట్టి ఆర్పై జోన్ అంటే అది ఎలక్ట్రానిక్ సిటీ. మరి ఆత్రిలో 1700 ఎకరం ఉంది, అది ఇవ్వవచ్చు. అవి ఇవ్వకుండా ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీని రాజధాని మాస్టర్ ప్లాన్ని ఆగం చేయాలని కంకణం కట్టుకొని ఇట్లా చేస్తున్నాడు. ఆ సెంటు భూమి కూడా వాళ్ళకి హక్కులు లేవు. రేపు వచ్చే నెలలో కోర్టులో ఉంది, కోర్టులకు అనుకూలంగా రైతులకు వస్తే వాళ్ళు వెళ్లాల్సిందే. ఈ జగన్ రెడ్డి 100 కోట్లు తెచ్చి 10 కోట్లు పెంచి కోతలు పెట్టి ఆ డబ్బులన్నీ ఎటు బాగుందో తెలియదు. బ్రాంది మీద డబ్బులు ఎటు బాగుందో తెలియదు, మట్టి మీద డబ్బులు ఎటు బాగుందో తెలియదు, ఇసుక మీద డబ్బులు ఎటు బాగుందో లేదు. అన్నిటికీ ఫోన్పే ఉంటే ఇతను మాత్రం క్యాష్ ఉంటేనే ముందు కొనుక్కోవాలి పరిస్థితి. ఉచితాలు తగ్గించి కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు కంపెనీలు వస్తే స్వతహాగా సంపాదన చేసుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే అవకాశం వాళ్ళు ఉంటుంది. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి లేదండి, శూన్యంగా ఉంది అభివృద్ధి. మీ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఏ పరిష్కారం సమస్యలు ఏమి పరిష్కారం కాక జనం చేస్తున్నారు? ఉండ సుజలా 2 రూపాయల వాటర్ని ఎత్తేసారని జనం మొత్తం ఎండకి నీళ్ళు లేక 15 రూపాయలు పెట్టి కొనుక్కొని బాధలు పడుతున్నారు. ఆ నీళ్లు కూడా సరిగ్గా డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఫిల్టరైజన్ చేయకపోయినా కొనుక్కొని ఆ మట్టి తాగుతున్నారు. జనం జ్వరాల పాలు రోగాల పాలు అవుతున్నారు. వేడి తగ్గక మంచి సుజలా వాటర్ 2 రూపాయలకు వచ్చే నీళ్ళని చెడగొట్టారని జనం ఉద్రేకంగా ఉండారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటారు? రాష్ట్ర ప్రభుత్వం పనితీరు అసలు ఈ వాటర్లన్నీ తేలిపోయింది. ఎండాకాలం తాగినన్ని నీళ్ళు ఇవ్వలేకపోయిందిగా, గవర్నమెంట్ విఫలమైందిగా. మంచినీళ్ళు ఇవ్వలేక విఫలమైపోయింది. ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఎక్కువ % తెలుగుదేశం ముందు జనం అభిమానంగా ఉండాలండి. అమరావతి రాజధాని రావాలంటే తెలుగుదేశమే గెలవాలి, మరొకళ్ళలో కాదనేది నిర్ధారణ తేలింది. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది సార్? అభివృద్ధి పోడా అండి. ఏముందండి, ఎప్పుడో ఎలక్షన్ గెలిచిన తర్వాత మొన్నటిదాకా రాలేదు రామకృష్ణారెడ్డి గారు. మొన్నటిదాకా రాకోకుండానే ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి మళ్ళీ తిరుగుతూ మొదలు పెట్టారు. అంతకుముందు తిరిగింది లేదు, పెట్టింది లేదు. అదేమనంటే 3 రాజధానులు అంటారు. ఇక్కడ ఉండదు వదిలిపెట్టి 3 రాజధానులు సపోర్ట్ చేస్తే ఇప్పుడు మొన్న శ్రీదేవిని ఏం చేశారో చూడండి. అట్టాగే ఈ మధ్యలో ఏమి లేదండి, అంతా మాయ చేస్తానికే చూస్తున్నాడు. కానీ గవర్నమెంట్ మామూలుగా ఏమి లేదు. అది సార్, ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నాయా? పరిష్కారం కాని సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు ఉండేవండి. చాలకే రైతులకి డ్రైనేజీ గుంటలు తీసింది లేదు. ఏంది అవి తీస్తేనే, పూడికలు తీస్తేనే నీళ్లు పైకి వెళ్తాయి. అవి పూడికి తీయపోతే రేపు వర్షాలు ఎక్కువైపోయి మళ్ళీ ఎక్కడ పంటలు అక్కడ ఇప్పుడేం వర్షాలు లేక బాధపడతాం, తర్వాత ఏం వర్షాలు ఎక్కువై బాధపడతాం బయటికి పోక నీళ్లు. అది అసమంటే చేయాలి కదండి, కాలువలు పూడికలు అవి తీయాలి. అవి తీసి నాదులు లేరు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు ఏముందండి, కనీసం ఒక 4-5 నెలల మించన్నా చేస్తున్నారు. అంతకుముందు అది కూడా చేయలేదు. 3-4 సంవత్సరాలు ఇప్పుడైనా ఏదో మొక్కుబడిగా వచ్చి మీ పనులే ఉండే ఏంది అని అడుగుతున్నాయి, కానీ అవి చేసేది లేదు. ఈ 4 నెలల్లో ఏం చేస్తారండి వాళ్ళు? చేసేది లేదు, పాడు లేదండి, ఏం లేదు. ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? టీడీపీ వచ్చిందండి. టీడీపీ ఎందుకనండి? కన్ఫామ్ అండి, జనం ఇసుకుపోయి ఉండారండి. మీ ఎమ్మెల్యే గారు పనితీరు చివరికి ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటే ఏం చెబుతామండి, సమస్య ఉందని చెప్పి వెళ్తే పట్టించుకునేది లేదు. ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వచ్చింది అనుకుంటున్నారు. ఎందుకనండి? జనం ఇసుకుపోయి ఉండారు. ఇసుకుపోయి ఉన్నారు, 4 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు ఈ 2 నెలల నుంచి 6 శంకుస్థాపన చేస్తున్నాం, 8 శంకుస్థాపన చేస్తున్నాం, కనీసం 10 రోజుల నుంచి అన్ని శంకుస్థాపనలే. ఇప్పుడు శంకుస్థాపన చేస్తే ఎప్పటికి అవుతాయండి? అవుతాయా? టైం తక్కువ ఉంది కాబట్టి అవుతాయా? ఏదో మన చిన్న డాబా కట్టాలంటేనే 1 సంవత్సరం పడుతుంది.
మరి గవర్నమెంట్ పనులు ఈ కాంట్రాక్టులు పోయిన సంవత్సరం కాంట్రాక్టుల డబ్బులకే ఎంత మటుకు మా ఊళ్ళో రాలేదండి. చంద్రబాబు నాయుడు టైంలో ఉన్న కాంట్రాక్టుల డబ్బులు ఎంత మటుకు రాలా రోడ్డు కాంట్రాక్టులు మా ఊళ్ళో రోడ్లు పెంచిన కాంట్రాక్టులు. నియోజకవర్గంలో మీ ప్రాంతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేవండి, అన్నీ బాగానే సమస్యలన్నీ సమస్యలు లేకుండా పరిష్కారాలు జరుగుతున్నాయా? జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది? పనిలేదు. పనితీరు బాగాలేదంటారా? పనితీరు లేదు. ఎందుకని పనితీరు బాగాలేదు అంటున్నారు? ఏమి ఎందుకని కారణం ఏంటంటారు? ఏం చేస్తాం పనులు చేసుకోవాలి. అన్ని రేట్లు పెంచే ఉంటారు పని. అదే సామాన్య ఇల్లు కట్టుకోగలుగుతాడు. ఒక షేర్ కన్నా రెండు షేర్ పర్మిషన్ లేదు అంటున్నాడు. ఏముంటాయి ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది అంటారు? టీడీపీ రావాలి. టీడీపీ వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే అనుకూలంగా ఉందా లేదా? ఆయన దిగిపోతే 100% కొట్టుందని చెప్తున్నారు. ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ అని రావాలి, గ్లాస్ అని రావాలి. ఎందుకనండి? ఏది కాదు, శాస్త్రం ఉంది, అందరూ తాగుడు అలవాటు ఉంది. ఆయనకి వెళ్తాడు, కాట తీసుకున్న షాప్లో తెలియదు తాగుతాడు. ఈ ఏడ దాక్కుందా ఈ పోలీసులు తెలిసి లోపలేస్తున్నారు. మళ్ళీ పైన కట్టి ఆడపడతాం. అభివృద్ధి చాలా బాగుందండి. జగనన్న పథకాలు కానీ అమ్మ ఒడి కానీ, మా ఇంట్లో మా అమ్మగారే ఉన్నారు, పింఛన్ ఒకటి 18751 ఇళ్ల స్థలం పట్టా ఒకటి ఇచ్చింది. అంతా బాగా చేస్తున్నారు జగన్ గారు, అభివృద్ధి బాగానే చేస్తున్నారు. మీ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు అయితే ఏమి లేవండి. ఏమైనా సమస్యలు ఉన్నా మనం ఆర్కే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు, ఆయన చెప్తాము. ఆయన ఏమైనా ఉన్నా ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ఎమ్మటే ఏమైనా పని ఉన్నా చేసి చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఇతనే వస్తే మళ్ళీ ఇదే సీఎం గారు మళ్ళీ సీఎం అయితే కనుక ప్రజలందరూ బాగుంటారు, సంతోషంగా. ఎందుకంటే వీళ్ళ ఎక్కువ ఇల్లు ఇచ్చారు, చాలామంది అద్దెల్లో ఇవన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు మన ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మొన్న జనమర్లో వచ్చినాయి, ఇక్కడ కృష్ణాపాలెంలో వచ్చినాయి. అలాగే చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కొంత ఇల్లు అనేది ఒకటి వచ్చింది, చాలామంది సంతోషంగా ఉన్నారు. అదే సార్. కాకపోతే పనులు లేవని కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, కానీ చాలా ప్రభుత్వం పడుతూ చాలా మంచి చేస్తున్నారు. సార్, ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ అండి. అక్కడ జగన్ వస్తాడు. ఎందుకంటే బాబు చంద్రబాబు నాయుడు అజ్జేస్తాను జనాలు మోసం చేస్తాడండి. ఏముండదు అక్కడ, అతనేం చేయడు. ఏంటంటే చేసే వాళ్ళని కూడా మంచి చేసే వాళ్ళని బురద చల్లుతారు. అతను కూడా పవన్ కళ్యాణ్ అవ్వడు, అంతకుమించి ఏముండదు. మీ ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. రోడ్లు వీటిలు మా గుళ్ళు కానీ మసీదులు కానీ లేదా సమాధులు కానీ డెవలప్మెంట్ చేసి చాలా బాగుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉంది? ప్రస్తుతం ప్రభుత్వం చాలా బాగుందండి. జనాలందరూ ఆడవాళ్ళు కానీ అందరూ మెచ్చుకుంటారు. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారు. వ్యాపారస్తులు కాడి నుంచి మొదలు పెట్టుకొని ఓకే సార్ మొత్తం హ్యాపీ. సార్, ఇప్పుడు నియోజకవర్గంలో మీ ప్రాంతంలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. పరిష్కారం కానీ చాలా ఉన్నాయి. చాలా మందికి రేషన్ కార్డులు తీసేశారు. రేషన్ కార్డులు ఇప్పుడు సాధారణమైన 40,000 రూపాయలు బండి కొన్నా వాడి పేరు మీద ఉందనుకో, ఇలాంటి వాళ్ళు చాలా అన్యాయం అయిపోయారు. కానీ పరిపాలన మాత్రం చాలా బెస్ట్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది. అసలు చెప్పాల్సిన పనే లేదు. పోలీసులు కాడి నుంచి మొత్తం డిపార్ట్మెంట్ కాడి నుంచి అందరూ బ్రహ్మాండంగా ఎండలో బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు సార్? ప్రస్తుతం ఈసారి ఏ పార్టీ ఇప్పుడేం చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. మళ్ళీ రెడ్డి గారు వేస్తే మాత్రం 100%. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది. మంచిగా అసలు ఆయన నిద్ర పోట్ల రోడ్ల మీద చెత్తలు కానీ అవి కానీ ఇవి కానీ అన్ని చేస్తున్నారు. చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉందంటారు? బెస్ట్గా ఉంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి సీఎంని కానీ ఇలాంటి పనితీరు కానీ చూడలేదు. ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? మనం ఏం చెప్పగలం? సుమారుగా ప్రజల్లో ఐడియా ఎలా ఉందంటారు? ఏముంది, కేంద్రం ఎవరు అనుకుంటే వాళ్ళే వస్తారు. ఇక్కడ నరకం అనుభవిస్తున్నాం. వ్యాపారాలు లేవు. పొగులో 8 మంది, నైట్ ఒక 8 మంది చేసేవాళ్ళు, పని చేయలేక ఆర్థికంగా చాలా నరకం అనుభవిస్తున్నాం. సార్, ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? పరిష్కారం ఏమీ కాలేదు, ఏమీ అవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటారు? నాకు తెలిసి బాగోలేదు. చాలా చండాలంగా ఉంది ప్రభుత్వ తీరు, బాగోలేదు, చండాలంగా ఉంది. ఇప్పటికి అంధకారం అయింది, రాష్ట్రం అంధకార దశలో ఉంది. మనం చేసేది ఏం లేదు. అది మా నా వరకు చెబుతా సార్, ఎవరి సంగతి మనకు అనవసరం లేదు.
నేను చాలా ఆర్థికంగా నలిగిపోతున్నాను. రోజు రోజుకి చెప్పుకోని దాని పని సమస్యలు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నా దగ్గర చిత్రీ మిషన్ వర్క్షాప్ పొగ్గులో ఒక 8 మంది నైట్ ఒక 8 మంది చేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక్కడనే చేసుకున్నాను. పనులంతా వెళ్ళిపోయారు. వాళ్ళకి పోషించే ఉపాధి కల్పన లేదు. పనులు కూడా రావట్లా. జనం అంటారు పిచ్చి మాటలు చెప్తారు రాడు చేయడానికి, కానీ తప్పనిసరి జగన్ అన్నీ వస్తారు. అభివృద్ధి అంటే ఏమీ లేదండి. సరైన పొజిషన్ లేదు. సామాన్యులు కూలీలు బతకలేకపోతున్నాము. పనులు లేవు. ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. మీ నియోజకవర్గంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? పరిష్కారం కాని సమస్యలు అంటే చాలా ఉంటాయి. అయితే అన్నీ మనం చెప్పాలంటే కుదరదు. కానీ కాకపోతే ఏంటంటే మాలాంటి సామాన్యులు బ్రతకడం ఇబ్బంది అయిపోయింది. పనులు ఉండలేదు. బతుకు తెలుగు ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది సార్? పనితీరు అంటే ఏమి లేదండి. నా పనితీరు నాకేం పెద్దగా నచ్చట్లా. ఆయన ఏదో పథకాలు పెట్టి ఏదో డబ్బులు ఇస్తున్నాడే కదా అప్పటించి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ముందు బ్రతుకు తెలుగు భరోసా ఉండాలి సామాన్యుడికి. ఉంటాకు ఒక ఇల్లు ఉండాలి. ఉంటేనే ఏదైనా సామాన్యులు బ్రతకగలుగుతారు. ఈ మూడు లేనప్పుడు ఏమి లేదు. ఏదో సీఎం అయ్యాడు కానీ రాజకీయ అనుభవం తక్కువ. పరిపాలన అనేది ఏంటంటే ముందు సామాన్యులు చూసుకుంటారు ఎవరైనా. ఆయన అదేం పట్టించుకోవట్లా. బతుకు తెలుగు లేక నానా బాధపడి ఈ రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు పదవులకు పోయే పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితి వచ్చేసింది. నాకు ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? అదేనండి చెప్పలేము. ఎందుకంటే అప్పుడు మనం ఇప్పుడు అనుకున్నంత అప్పుడు ఎట్టుంటుందో తెలియదు. ఈ రాజకీయ నాయకులు ఇటు అటు ఇటు మారుతారు. కానీ ఈ ప్రభుత్వం అనేది గ్యారంటీకి ఫలానే వాడు వస్తాడనేది మనం చెప్పలేము. ఇప్పుడు జనాలు కొంతమంది డబ్బుకి లోబడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఆయన డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బుల కోసమే కొంతమంది ఆయనకు లోబడి ఉంటారు. తప్పదు. అది మాకు భవిష్యత్తు బాగుండాలి, రాజకీయం బాగుండాలి, పరిశ్రమలు పెట్టాలి, అందరూ బాగుండాలి అని అనుకున్నవాడు ఏంటంటే ఆ పార్టీ అతనికే ఓట్లు వేస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉందంటారు? ప్రభుత్వం తీరు అసలు బాగాలేదు. ప్రజలకి అనుకూలంగా ఇదిలు చేయలేకపోతున్నాడు అనమాట. జనాల్లో వ్యతిరేకత ఫుల్గా ఉంది. ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉంది. సామాన్యులకు సరిగ్గా పనులు ఎక్కడ? రాష్ట్ర పరిస్థితి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు నవరత్నాల ద్వారా ఆయన ఇచ్చిన హామీలో 98% అమలు జరిపిన ముఖ్యమంత్రిగా కూడా ఆయన మరి రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ అందరికీ సదుపాయాలు కల్పించే ఆయన ఇంకా 2 అడుగులు ముందుకేసి ఎక్కువగా పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా పథకాలు అమలుపరుస్తున్నారు.